మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఏ సహాయ కార్యక్రమాలైనా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ముందుంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పలు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తుంది ఆపదలో ఉన్న వాళ్లను ఎన్నోసార్లు ఆదుకుంది ఆర్ఎస్ఎస్ నిర్వహించాలని అనుకున్న రక్తదాన శిబిరాన్ని పంజాబ్ రాష్ట్రంలో అడ్డుకున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందిన వాలంటీర్లు పంజాబ్లోని రోపర్ జిల్లాలో ఉన్న నూర్పూర్ బేడి గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలో రక్తం కొరత ఉండడంతో కొంతైనా తమ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అక్కడి వారికి సహాయపడుతుందని భావించారు కానీ నిర్వాహకులు అనుకున్నట్లుగా అక్కడి పరిస్థితులు కనిపించలేదు రైతులమని చెప్పుకుంటూ అక్కడికి వచ్చిన కొందరు బ్లడ్ డొనేషన్ క్యాంపును నిలిపివేయాలని కోరారు కొద్ది క్షణాల్లో భీతావాహ వాతావరణాన్ని సృష్టించారు అక్కడ ఉంచిన చేర్లను విసిరేశారు భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వ్యవసాయ బిల్లులను రద్దు చేసే వరకు బీజేపీని ఆర్ఎస్ఎస్ను ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించనివ్వమని తేల్చి చెప్పారు రక్తదాన శిబిరంతో ప్రజలకు మంచి జరుగుతుందని వాలంటీర్లు చెబుతున్నా కూడా వినకుండా శిబిరంపై దాడి చేశారు దీంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు డిఎస్పీ ఆనంద్పూర్ సాహిబ్ రామీందర్ సింగ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు ఈ ఆందోళనలు చూసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ను రద్దు చేశారు క్యాంపును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించగానే కొందరు ఒక్కడే సంబరాలు చేసుకున్నారు ఆ తర్వాత వాలంటీర్లపై బెదిరింపులకు కూడా దిగారు ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుచరులకు చెందిన షాపుల్లో ఎటువంటి వస్తువులు కూడా కొనమని తేల్చి చెప్పారు ఆనందపూర్ సాహిబ్లో మే ఇరవై రెండున రూప్నగర్లో మే ఇరవై మూడున బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ భావించాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ నిర్వహిస్తారో లేదో తెలియాల్సి ఉంది కొన్ని నెలలుగా పంజాబ్ హర్యానాకు చెందిన రైతులు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే దేశం మొత్తం కరోనాతో యుద్ధం చేస్తుంటే మరోవైపు రైతులు నిరసన కార్యక్రమాలకు స్వస్తి చెప్పడం లేదు నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రాంతాలు కరోనాకు నిలయంగా మారాయి నిరసనల్లో పాల్గొంటున్న వారు ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉండడం ఆ ప్రాంతాల్లో కూడా కరోనా ఉధృతం అవడానికి కారణమవుతుంది